हैदराबाद वर्षं तग्गिना वरद प्रभावं मात्रं तोलगिपोलेदु। खैरताबाद परिस्थिति एमात्रं मारलेदु। परिसरालन्नी जलदिग्बंधनलोने उन्नायि। मरिंत समाचारं मा प्रतिनिधि ज्योति किरण प्रत्यक्ष प्रसारं द्वारा अंदिस्तारु। राकेश, भारी वर्षालतो लोतट प्रांतालु मोत्तं जलमयमय्यायि। हैदराबाद नगरंलोनि పల్లని కాలనీలు ఇప్పటికీ కూడా ఇంకా జల దిగ్బంధనాలు చిక్కుకున్నాయి। ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని ఓల్డ్ సిఐడి కాలనీలో మనం చూస్తున్న విజువల్స్లో నీటి ప్రవాహం మొత్తం అక్కడికక్కడగా ఉండిపోయింది। నీరు మొత్తం నిలిచిపోవడంతో ఇక్కడ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। అయితే 4 రోజులుగా ఇక్కడే నీరు పేరుకుపోవడంతో దుర్గంధం కూడా వెదజల్లుతుంది। కానీ దోమలు కూడా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని కూడా కాలనీ వాసులు ఇబ్బంది చెప్తా ఉన్నారు। అయితే ఇంట్లో నుంచి వచ్చే పరిస్థితి లేదు। కనీసం మౌలిక సదుపాయాలు కూడా తెచ్చుకోనికి రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి। మనం చూస్తున్న నీరు కూడా ఎంత దుర్గంధంగా వచ్చే విధంగా తయారయ్యాయి మనం చూస్తున్న విజువల్స్లో। అయితే కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ కల్పించట్లేదని అధికారులు వచ్చినా కానీ తూతూ మంత్రంగానే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారని చెప్తారు। మనం చూస్తున్న విజువల్స్లో అయితే నీరు కూడా మొత్తం ట్యాంకిల్లోకి చేరిపోవడంతో మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళు ఎత్తిపోసుకుంటారు। మనతో పాటు ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది అని చెప్పండి। వర్షం తగ్గింది, దాంతోపాటు నీరు కూడా ఇంకా ఇక్కడే ఉంది, మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ రోజుకి సుమారు 5వ రోజు మరి ప్రభుత్వం వారు తీసుకుంటున్న చర్యలు చాలా నామమాత్రంగా ఉన్నాయి। మేము అన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం। మన మంత్రి తలసాని గారు, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ ఇక్కడ పర్యటించినా కానీ మనకి మినిమం శానిటైజేషన్ కూడా ఇప్పటివరకు చేయలేదు। మీరు చూస్తున్నారు మరి అంటువ్యాధులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు। ఇప్పటికీ చాలా ప్రజలు ఇంకా లోపల ఉన్న కాలనీ వాసుల్లో మీకు చాలా ఇళ్ళు ఉన్నాయి, ఇంకా వాళ్ళందరూ బయటికి రాలేని పరిస్థితి చూస్తున్నారు। మీరు బోట్ అయితే పెట్టారు, మంత్రి గారు వచ్చిన తర్వాత బోట్ ఏర్పాటు చేశారు, కొంచెం నిత్యావసర వస్తువులకు వాటి వీటికి అయితే కొంచెం ఒక రియాప్టేషన్ లాగా ఉంది, కానీ శాశ్వత పరిష్కారం కావాలి। చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, దోమలు మొత్తం బుడ్డ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి, ఇదేంటంటే రాజ్దూత్ నుంచి కమర్షియల్గా ఏదైతే రోడ్ పైన పడే వర్షం కూడా మొత్తం ఈ కాలనీలోకి వస్తుంది। టెలిఫోన్ భవన్, రాజ్దూత్ హోటల్, మరి వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డ్రైనేజ్, అన్ని డిపార్ట్మెంట్స్ చుట్టుముట్టున్నాయి ఈ కాలనీకి। ఇటుపక్కకు పీడబ్ల్యూడీ వర్క్షాప్, ఇటుపక్కకు ప్రెస్, ఇది వచ్చేసి సెక్రటేరియట్ ప్రెస్, ఏదైతే సెక్రటరీకి సంబంధించిన ప్రెస్ ఉంది, ఇవన్నీ సంబంధించిన డ్రైన్ సిస్టమ్ కూడా మా దాంట్లో కలపడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది। దీనికి శాశ్వత పరిష్కారం కావాలి। ఇది బోర్డ్ సహాయం ద్వారానే మాకు నిత్యావసర సరుకులు అందుతున్నాయి। ఇక్కడ స్థానిక యువతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మాకు మౌలిక సదుపాయాలు, అయితే నిత్యావసర సరుకులు, పాలు కానీ, బియ్యం, పిండికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడంతో మాకు కాస్త ఉపశమనంగా ఉందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు। మనం విజువల్స్లో చూస్తున్నాం పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో, మురుకు నీరు మొత్తం పేరుకుపోయింది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఇళ్లలో చేరుకుపోయిన నీటిని కూడా వాళ్ళు చేస్తున్న మనతో పాటు స్థానికులు మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఎన్ని రోజుల నుండి ఈ పరిస్థితి నెలకొంది ఇక్కడ? ఇది 4-5 రోజుల నుంచి ఉందండి. ఇది ఇప్పుడే కాదు, కొంచెం వర్షం ఎక్కువ పడ్డ ప్రతిసారి ఇట్లనే అవుతుంది. మాకు చాలా కష్టమవుతుంది. పిల్లలైతే తిండి లేక, పాలు లేక, ఎటన్నా పోవాలంటే ఏ కరెంటు స్తంభం ముట్టుకుంటే ఏమవుతుందో అని చాలా భయంతో బతుకుతున్నామండి మేము. ఇది ఖచ్చితంగా కొంచెం పర్మనెంట్ సొల్యూషన్ మీరు చూపించి ఇది ప్రజానాయకుల దగ్గరికి తీసుకుపోయి మాకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బందిగా ఉందండి. ఇది స్థానికులు చెప్తుంది, మా పరిస్థితి దయనీయంగా తయారైందని. వర్షం వెలిసి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా కాలనీలో నీరు పెద్ద ఎత్తున ఎక్కడ నిలిచిపోయిందని, ఈ నీరు పోవడానికి అధికారులు ప్రయత్నం మాత్రం అంత మాత్రంగానే చేస్తున్నారు. ఈ 4 రోజుల నుంచి ఈ వరద నీటిలోనే మా జీవనం సాగుతుందని, అయితే ఈ 4 రోజుల నుంచి ఇక్కడ నిలిచిపోయిన నీరు అయితే ఒక వర్షం నీరుతో పాటు అటు మురుగు డ్రైనేజ్ వాటర్ కూడా దీనికి తోడవడంతో మొత్తం ఆ నీరు మొత్తం దుర్గంధంకు వెదజల్లుతుందని, దాంతోపాటు దోమలు కూడా పెద్ద ఎత్తున వెదజల్లుతుందని చూసి మనం చూస్తున్న విజువల్స్లో వాళ్ళు ఎంత నీటిలో నుంచి వస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు, ఎక్కడేముందో అనే భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ వాళ్ళు ముందుకు వస్తున్నారు. అయితే చాలామంది ఇక్కడ నుంచి ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయారు. అయితే 5 అంతస్తులో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అటు ఒకవైపు కరెంట్ అంతరాయంతో పాటు మరోవైపు బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానిక యువతతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ వాళ్లకు కావాల్సిన వసతిని బోటు ద్వారా అందిస్తున్నారు. చెప్పండి అన్న, మీ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు? ఈ రోడ్లు వేసారు, అడ్డదుడ్డంగా వేసారు, ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయింది. నీళ్ళు ఇంకా వాటర్ ఇంకా తొందరగా లోపలికి వస్తుంది. అంత ప్రాబ్లమే ఉంది, అటు నీళ్లు పోవు. అందరికీ జర్ర కొద్దిగా వర్షం పడగానే
చెరువు లేక నీళ్ళు ఇలా పడతాయి. ఇంతకుముందు మంచిగుండే ఇంకా రోడ్లు వేసి ఇంకా ఆ రోడ్లు కూడా ఎట్లా పడితే అట్లా వేసేసిపోయినారు. కరెక్ట్గా లేదు, ఇంకా నీళ్ళు అనేటి ఇంకా తొందరగా లోపలికి వస్తున్నాయి. ఆ రోడ్ ఇంకా ప్రాబ్లం ఇంకా క్రియేట్ అయిపోయింది. ఏదైనా వెళ్ళాలి, బయటకు వెళ్ళాలన్నా భయం అవుతుంది. పిల్లలు బయటకు వెళ్ళాలన్నా నిన్ననైతే వీడి వరకు నీళ్ళుండే, మనిషి మునుగుతాడు అంతవరకు నీళ్ళుండే. అవి కొద్దిగా ఇప్పుడు అన్నీ 5 రోజుల సంది కొద్దిగా తగ్గినాయి అంతే. ఇది స్థానికులు చెప్తుంది. అయితే వరద నీటి ప్రవాహం ఇంటిలో నిలిచిపోతాడు చిన్నపిల్లలతో పాటు మేము కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అయితే అధికారులు శానిటైజేషన్ చేయాలని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు ఎలాంటి శానిటైజేషన్ చేయాలి, అయితే ఒకవైపు కరోనా మరోవైపు ఈ దుర్గంధంతో అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందని చెప్పి స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఈ నీటిని మొత్తం క్లియర్ చేసేతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా శానిటైజేషన్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు కోరుతున్నారు. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేసింది. రేపు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పాటు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా ప్రకటించడంతో ఇటు స్థానికులతో పాటు అటు లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు జిహెచ్ఎంసి అధికారులు ఒక తీవ్ర భయాందోళన కూడా గురవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓర్టు స్టూడియో.